విశాఖ ఏజెన్సీ పెద్దబైలు మండలం రూడకోటలో మూడేళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహించే గంగమ్మ తల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ గంగమ్మ తల్లి ఉత్సవాలను ప్రతి మూడేళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వారం రోజుల పాటు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో తల్లిని పూజించుకుంటామని తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 28-29 తారీఖున నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రెండు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కిమిడి సన్యాసరావు మోహన్ తెలిపారు. జిల్లా పెదవేలు మండలం రూడకోట గ్రామంలో 3 సంవత్సరాలకు ఒకసారి శ్రీ 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 గంగమ్మ తల్లి ఉత్సవాలు అనేది అతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు మా గ్రామంలో శ్రీ 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 గంగమ్మ తల్లి పురాతన కాలం నుంచి వెలిసింది. ఈ వెలిసిన దేవత చాలా మహిమగల దేవత. ఈ దేవత కోసం మేమందరం కూడా సకల సదుపాయాలతో ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. అలాగే విద్యుత్ అలంకరణ కానీ, మంచినీటి సదుపాయం కానీ, అలాగే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఒక మంచి ఆలోచనతో అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగింది. అలాగే 50 మంది భక్తులు పాల్గొనే వాళ్ళందరికీ కూడా పూజా కార్యక్రమాలు పాల్గొనేలా చేస్తున్నాం. అలాగే ఈ గుడియా వేషధారణతో పల్లె పల్లెల్లో గ్రామ గ్రామంలో తిరిగి ప్రచారం నిర్వహించి వాళ్ళు ఆ ఊర్లో ఇచ్చే కానుకలను అన్నీ కూడా తీసుకుని వచ్చి మన గ్రామ దేవతకు ఇచ్చి సమర్పించడం జరుగుతుంది. అలాగే పూజల ద్వారా మనకు అర్చన చేయిస్తారు వాళ్ళ పేర్ల మీద. అలాగే ఈ ఉత్సవాల భాగంగా మా గ్రామంలో అతి వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నా పేరు లక్ష్మీ మోహన్ రావు. విశాఖపట్నం జిల్లా కొంచెం పెదవేలు మండలం రూడకోట పంచాయతీ గ్రామ పాత్రడ గ్రామస్తులు. ఈ పండగ అనేది తరతరాల నుంచి బ్రిటిష్ కాలం కంటే ముందల నుంచి అనమాట, ఎన్నో యుగాల నుంచినటువంటి ఈ వెలిసిన దేవత, ఈ గ్రామ దేవత, గ్రామ గంగమ్మ తల్లి. ఈ జాతర అప్పుడు తరతరాల నుంచి కూడా ఎక్కడ ఎన్నో ఇక్కడు కొంకర దేవుళ్ళు ప్లేసు ఇక ఏమి జంతువులు ఇదంతా కూడా వేసేదానంటూ కూడా ఈ గంగమ్మ తల్లి ఎదుట నీటి ఆడించి శుభ్రంగా ఈ పూజా కార్యక్రమం జరిగేదన్నమాట. అలాగే ఈ తల్లికి తరతరం అందరు కూడా ఇక్కడ గ్రామం నుంచి అందరు కూడా మరి సహకరిస్తున్నారు. అన్ని గ్రామాలు తిరగాలి. 5 పంచాయతీకి సంబంధించినట్టు ఈ పండగ. ఈ పండగ ఇక్కడ ఈ పండగకు రూడకోట పంచాయతీకి సంబంధించిన పండగ కాదు. ఆంధ్ర ఒరిస్సా అటు పరేడు పంచాయతీ, కూడకోట పంచాయతీ, కొరం పంచాయతీకి సంబంధించిన గ్రామాలు, వాపసాల పంచాయతీ సంబంధించిన, బుంగపుట్టు పంచాయతీ సంబంధించిన గ్రామాలు. ఇది అన్నబయలు ముత్తన్నబయలు నుంచి బ్రిటిష్ కాలం కంటే ముందలు 3 యుగాల నుంచి కూడా జరిగిన కార్యక్రమం జరుగుతుంది. వానవేదిక జరుగుతున్న కార్యక్రమం కాబట్టి అన్ని గ్రామాలు కూడా ఈ దేవతలు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దేవత ఇంకా అందరూ కూడా సహకరించాలి, అందరు ప్రజలు కూడా సహకరించాలి, అన్ని గ్రామాలకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ దేవత స్వయంగా వెలిసిన దేవత. ఎందుకంటే ఇది వేట కోసం వచ్చినట్టు ఊరి శంకుస్థాపన ఇది. మేము వేటకు మా ఊరి పాత్రుడ గ్రామం, మాది పాత్రుడ గ్రామం. పాత్రుడ గ్రామం నుంచి వేటకు వచ్చాము. వేటకు వచ్చిన తర్వాత ఇక్కడ మాకు ఏ జంతువు దొరకలేదు. మా అన్నభయ్య ముత్తన్నభయ్య వేటకు వచ్చిన తర్వాత ఏ జంతువు దొరకకపోతే ఇక్కడ ఒక పెద్ద మామిడి ఉండేది. మామిడి చెట్టు దగ్గర ఊట ఉండేది. ఆ రోజు ఒక కోడి వచ్చింది, ఒక కోడి, అడవి కోడి, కొండ కోడి. కొండకు వచ్చి అదే ఈరోజు ఏదన్నా వేట దొరుకుతున్న ఉద్దేశం మీద మా పెద్దలు, పురాతనమైన పెద్దలు, వాళ్ళకి పట్టుకుందామని దొరకట్లేదు. దొరకలేకపోతే ఏం చేశారంటే వేటాడు అలసిపోయి లాస్ట్కి వెళ్ళిపోయారు. వారు నీరు నేస్తుంది పాత్రడ గ్రామంలో వెళ్ళిపోయారు. మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి కళలో ఇదిగో నేను ఇక్కడ నేను కోడికాను, నేను యాక్చువల్ దేవత, ఇక్కడ మీరు ఊరి వెలిపించండి అంటే లాస్ట్కు 2 కుటుంబాలు మా గ్రామం, మా కుటుంబాలు ఇక్కడ వెలిసింది. తర్వాత ఇలాగిలాగ కొద్ది కొద్ది కుటుంబాల మెల్లమెల్లగా ఈ గ్రామాలు వెలిసింది. అలాగ ఈ గ్రామాన్ని ఈ దేవత నమ్ముకొని కొన్ని 14 గ్రామాలు వెలిసింది. 14 గ్రామాలతో పాటు పక్కపక్క 5 పంచాయతీలకు సంబంధించిన గ్రామాలు కూడా, ఈ 6 పంచాయతీలకు సంబంధించిన గ్రామాలు కూడా ఈ దేవుడిని నమ్ముకుని ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఏ గ్రామం కన్నా మా దేవత రావాలి, మా గ్రామంకి రావాలి అనే ఉద్దేశం మీద అందరూ ప్రదేయపడుతున్నారు. వారి చిన్న భిక్ష తెచ్చి ఇక్కడ పూజారి దగ్గర కానీ లేదా గుడి దగ్గర తెచ్చిపెట్టి వాళ్ళకి ఆ భోజనం పెట్టి మళ్ళీ సంతోషం పెట్టాలి. అలాగే ఈ 3 సంవత్సరాలు ప్రతి ఒక్క 3 సంవత్సరాలకి ఈ పండుగ జరుగుతుంది. మళ్ళీ మా సంవత్సరం జరగదు. కాబట్టి ఇది కూడా ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు కూడా దీన్ని దృష్టి సారించి దీన్ని మా ఊరిని మంచి ఊరిగా తీర్చిదిద్దాలి. మా వ్యక్తులు కూడా మంచి వ్యక్తులుగా బతకాలి. వారి పిల్లలందు పీతలు అందరూ కూడా పంటందు బాగా ముక్కందు మూటందు కూడా చల్లగా బతకాలని మాకు ఈ గ్రామ దేవత అన్ని గ్రామాలు కూడా ప్రాధాయపడుతున్నారు.